చెట్టు రూపంలో భర్తకు బర్త్డే వేడుకలు జరిపింది ఓ ప్రముఖ మహిళ. అవును, మీరు వింటున్నది నిజమే. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి తన భర్త కోట్రిక వెంకటయ్య జ్ఞాపకార్థకంగా భర్త పుట్టినరోజును చెట్టుతో జరుపుకుంది. అయితే ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త కోట్రిక వెంకటయ్య పుట్టినరోజు 29వ తేదీన, అయితే ప్రతి సంవత్సరం మేము పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకునేవారమని అన్నారు. అనారోగ్య కారణంగా అకారణంగా తన భర్త మరణించడం జరిగింది. అయితే భర్త వెంకటయ్య మరణించాక నా ముందు విజయలక్ష్మి, వెంకటయ్య ఇద్దరు వెంకటయ్య బర్త్డే రోజు ఓ మొక్కను తన ఇంటి ముందు నాటారు. ఆ మొక్క నాటి నేటికి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ మొక్కను ప్రతి సంవత్సరం తన భర్త జ్ఞాపకార్థకంగా మొక్కను రక్షణ చేయడంతో చెట్టుగా మారింది. ఆ చెట్టు కూడా రోడ్డు విస్తరణలో వెళ్తుందనే భయంతో విజయలక్ష్మి ఆ చెట్టును కొనవేరు నుండి తీసి తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మళ్ళీ చెట్టును నాటారు. దీంతో ఆ చెట్టు నేడు మరింతగా చిగురించి పచ్చగా పెద్ద చెట్టుగా మారింది. 29వ తేదీన ఆమె ఆ చెట్టుకు బెల్లులను కట్టి బర్త్డే వేడుకలను జరిపారు. ఈ వేడుకలకు వచ్చిన స్థానికులకు కూడా అన్నదానం చేశారు. ఈ విధంగా తన భర్త జ్ఞాపకం విధంగా ప్రతి సంవత్సరం బర్త్డే వేడుకను నిర్వహిస్తున్నట్లుగా ఆమె తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని సంతోషం కోసం ఒక మొక్కను నాటితే అది పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారందరూ కూడా చెట్టును చూసి హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలానికి వెళ్తున్నప్పుడు సాక్షిభూతాన్ని దర్శించుకోవాలి కదా. అలా ముఖ్యంగా ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా మనము ఒక మన యొక్క వాతావరణము, మన ఆరోగ్యాలు పచ్చగా ఉండాలంటే ముఖ్యంగా మనం ప్రకృతిని కాపాడాలి. అందులో భాగంగా నేను మా సారి యొక్క జన్మదినము 29 జూలై 29 అదే రోజు మా సార్తో నాటిచ్చిన మొక్క ఇది. ఈరోజుకి 7 ఇయర్స్ అవుతుంది. అప్పుడు సార్తో కలిసి నాటిన మొక్క కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు సారు భగవంతుడు నీలమయ్యాడు కాబట్టి నేను ఆ చెట్టును మా సారు రూపకంగా మా ఇంటి ముందు నేను పూజ చేసుకునేదాన్ని ప్రతి సంవత్సరము. అందులో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే మనకు రోడ్డు వెడల్పు సందర్భంగా ఆ మొక్కను తీసేయడం జరిగింది వాళ్ళు. కాకపోతే నేను సార్ పేరు మీద పెట్టిన మొక్కను అలా తీసి పక్కకు పెట్టడము ఒప్పుకోకుండా ఆ మొక్కను తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్నేహితుడైనటువంటి సుధాకర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి ప్రకృతి సౌందర్యంలో నేను ఈ మొక్కను నాటడం జరిగింది. ఈ మొక్కను తెచ్చి నాటేటప్పుడు ఏముందంటే ఒక చిన్న మొద్దు లాంటిదే తీసుకొచ్చాను, వేర్లతో తీసుకొచ్చాను నాటాను. ఒక 6 మంత్స్లో ఈ మొక్క ఈ రకంగా పచ్చగా విరబుయ్యడము నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు సారి యొక్క జన్మదినం కాబట్టి నేను ఈ మొక్కకు ప్రతి సంవత్సరం చేసుకున్నట్టే ఈ సంవత్సరం కూడా పూజ చేసుకున్నాను. ముఖ్యంగా ఏమిటంటే మనం జన్మదినానికి కానివ్వండి, ఒకవేళ పెళ్లి రోజుకు కానివ్వండి, మన పిల్లల బర్త్డేలు ఉన్నా కానివ్వండి, ఇలాంటి మొక్కలను నాటుకుంటూ వాటిని సంరక్షించుకుంటూ మనము ప్రకృతిని పూజించిన వాళ్ళమవుతాము, ప్రేమించిన వాళ్ళమవుతాము, ప్రకృతిని కాపాడిన వాళ్ళమవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిని కాపాడాలి, మొక్కలను పెంచాలి. ఎక్కడ మొక్కలను ఎంత సస్యశ్యామలంగా ఉంటే ప్రకృతి మన ఆరోగ్యాలు మనం కూడా అంత సస్యశ్యామలంగా ఉంటాము అని మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ప్రకృతి క్షోభిస్తుంది, క్షోభించి అనుకోకుండా వర్షాలు రావడం, అనుకోకుండా ఎండలతో సతమతం అవడము, వాటి ఒకటి సీజను అంటూ లేదు. ఎందుకు అంటే ప్రకృతి యొక్క కోపం అది. అది మనం అర్థం చేసుకొని ముందు కూడా ప్రకృతిని కాపాడాలి. ముఖ్యంగా భూతల్లిని కాపాడాలంటే మనం ప్లాస్టిక్ను నివారించాలి. ఆ ప్లాస్టిక్ను కూడా అయినంత మట్టుకు కూడా ఆ భూతల్లిని మనం క్షోభించొద్దు అని
దృష్టిలో పెట్టుకొని మనము ప్రకృతికి అనుగుణంగా జీవనం సాగిస్తే అందరికీ మంచిగా ఉంటుందని నేను తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।